ప్రైజ్ లార్డ్. నేను రెవరెండ్ సిల్వెస్టర్, గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ ట్రస్టీ. మరి అదే రీతిగా హెచ్ఆర్ఎన్ అడ్మిన్గా నేను బాధ్యత నిర్వర్తిస్తున్నాను. మరి మధ్యకాల సమయంలో నా వాయిస్ ద్వారా మన సపోర్టర్ గారైనటువంటి శ్రీ గౌరవనీయులైన రఘురామ్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియజేయడం జరిగింది. మీరందరూ కూడా ప్రార్థన చేసినందుకు మరి దేవుడు మరి పరమ వైద్యునిగా మన రఘురామ్ సార్ని ముట్టి స్వస్థపరిచినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ గ్రూప్లలో ఉన్నటువంటి వారందరికీ, గుడ్ షెపర్డ్ అండ్ జేసీఎస్ సంస్థలలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరు వరుసన హెడ్ ఆఫీస్ నుంచి మన ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ జి సాల్మన్ రాజు గారి తరఫున, మరి హెడ్ ఆఫీసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారుల తరఫున కూడా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి అగ్రిమెంట్ ప్రక్రియ విషయంలో మీ ముందుకు వస్తున్నానండి. ఈ ఇంతవరకు చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ చేసుకున్న వారు కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చి అగ్రిమెంట్ చేసుకున్నటువంటి వారికి ఎవరికి వారికి ఇండివిజువల్గా వారి యొక్క అర్హతలను బట్టి వారికి అగ్రిమెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే, మన అధికారులు మేనేజ్మెంట్ ఈ యొక్క నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే, ఈ అగ్రిమెంట్స్ అనేటువంటి చాలామంది ఫ్రాడ్ చేస్తూ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మ్యాటర్స్ టైప్ చేసుకుని సాల్మన్ సార్ గారి యొక్క సిగ్నేచర్ కూడా ఫోర్జరీ చేసి చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి హెడ్ ఆఫీస్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఇక్కడ నుంచి జరిగేటువంటి కొత్త అగ్రిమెంట్స్కి వచ్చేటువంటి వారందరికీ కూడా ఇండివిజువల్గా వారి వారి యొక్క వేరే వేరేగా, అంటే ఎవరి పరిమితిని బట్టి వాళ్లకు, ఎవరి అర్హతను బట్టి వాళ్లకు ఈ యొక్క అగ్రిమెంట్స్ చేసి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెడ్ ఆఫీస్ను సంప్రదించండి. ఈ వీడియో విన్న తర్వాత ఎవరు కూడా పాత మ్యాటర్ని కానీ పాత అగ్రిమెంట్ ప్రక్రియ ప్రకారంగా చేయకూడదు. మాకు గుర్తుపెట్టుకోండి దయచేసి. అన్ని ఈ ఇరు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా గమనించండి, పాత అగ్రిమెంట్స్ మ్యాటర్ కాదు. ఇప్పటి నుంచి ఈ వీడియో విన్న తర్వాత ఈరోజు నుంచి కొత్త అగ్రిమెంట్స్కి అన్నిటికి కూడా హెడ్ ఆఫీస్ని సంప్రదించండి. మేము మ్యాటర్ ఇస్తాము, ఆ మ్యాటర్ ప్రకారంగానే ఇండివిజువల్ అగ్రిమెంట్స్ అని అంటారు దీన్ని. ఇండివిజువల్ ఎవరికి వాళ్ళకి కామన్ మ్యాటర్ ఉండదు. కాబట్టి దీన్ని గమనించాల్సిందిగా మనం ఇచ్చేస్తూ, ఎటువంటి యొక్క ఫ్రాడ్ లేకుండా, ఎటువంటి అన్యాయం జరగకుండా, మరి లబ్ధిదారుల కొరకే, సభ్యుల కొరకే ఇది బెనిఫిట్ అయ్యేటువంటి ప్రక్రియ. కాబట్టి మన మేనేజ్మెంట్ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దయచేసి మీ అందరు కూడా గమనించి దీన్ని ఫాలో కావాలని మీకు మనవి చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.